గురించి చెప్పాలంటే ఇట్స్ యాక్చువల్లీ బైలింగుల్. ఒకేసారి తమిళ్ తెలుగు తీసే సినిమా, తమిళ్లో జై బాలాజీ మూవీ మేకర్స్ అండ్ తెలుగులో రాజా సినీ మీడియా వరల్డ్ ఎం కరుపయ్య రాజా అవర్గల్ తీసిన సినిమా. మీ పేరు చెప్పే నాకు తమిళ వచ్చేసింది, కూర్చోండి కూర్చోండి. సో ఒక ఛాలెంజ్ యాక్చువల్లీ తమిళ్లో చేసినప్పుడు ఎలా అంటే, ఈ క్యారెక్టర్ నా క్యారెక్టర్ ఒక తెలుగు కుర్రాడు లండన్కి వెళ్తాడు, అక్కడ వెళ్ళిన తర్వాత ఒక యాక్సిడెంట్లో తమిళ కుర్రాడు మాడిపోతాడు. సో తెలుగు తమిళ్ తమిళ్లో చేసాము. సో తమిళ్ ఎక్కువ వస్తుందని చెప్పేసి ఇక్కడ ఏం చేసామంటే తెలంగాణ కుర్రాడు అండ్ యాక్సిడెంట్ తర్వాత అతను వచ్చి ఒక గుండూరు ఆంధ్ర కుర్రాడులాగా పర్ఫామ్ చేయాలి. సో టోటల్ ఐ మీన్ ఆ స్లాంగ్, స్లాంగ్లో చాలా వేరియేషన్ చూపించాలి. అది కాకుండా బాడీ లాంగ్వేజ్ అంటే ఈ ఒక క్యారెక్టర్ వచ్చి సాఫ్ట్గా ఉంటాడు, ఒక ఐటీ ఇంజనీర్. నెక్స్ట్ క్యారెక్టర్ అంటే ఒక గ్యాంగ్స్టర్ క్యారెక్టర్. సో వేరియేషన్స్ బాడీ లాంగ్వేజ్లో అంతా చాలా వేరియేషన్ చూపించాల్సి, ఒక ఛాలెంజింగ్ రోల్. యాక్చువల్లీ నేనే క్రియేట్ చేశాను, ఎందుకంటే విక్రమ్ గారు అప్పచూడి సినిమా చూసిన తర్వాత అలాంటి సినిమా ఒకటి చేయాలని చెప్పి నేను ఒక స్క్రిప్ట్ తయారు చేశాను. సో ఆ స్క్రిప్ట్ని క్యాషువల్గా నా ఫ్రెండ్స్ జైబాజీ మూవీ మేకర్స్ అంటే వాళ్ళు నా ఫ్రెండ్స్, సో వాళ్ళకి చెప్పినప్పుడు చాలా బాగుంది ఆకాష్ ఈ సినిమా తీద్దాం మనం ఫారిన్లో అని చెప్పి మొత్తం సినిమా లండన్, ఫ్రాన్స్, స్విట్జర్లాండ్ అక్కడ తీసాము ఈ సినిమాని. సో నేను హీరోగా యాక్ట్ చేశాను కాబట్టి నేనే డైరెక్షన్ చేస్తే బాగుందని చెప్పేసి లండన్లో ఒక చాలా షార్ట్ ఫిల్మ్స్, ఇంగ్లీష్ ఫిల్మ్స్ తీసే రాధా అని అతను ఒక మేల్, ఐ మీన్ ఫీమేల్ కాదు మేల్, ఆ అబ్బాయి వచ్చి వెరీ టాలెంటెడ్ కసిగా ఉన్నాడు. సో అతనిని డైరెక్షన్ చేయమని చెప్పేసి నా స్టోరీ స్క్రీన్ ప్లే ఇచ్చాను. తెలుగు మాటలు సాయి రమేష్ గారు రాశారు అండ్ తమిళ్లో వచ్చి సంతోష్ అని కూడా రాశారు. అది కాకుండా మనం టెక్నికల్కి పెద్ద ఖర్చు ఏం పెట్టకుండా ఒక తక్కువ బడ్జెట్లో ఒక మంచి సినిమా తీసామని అనుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు రీసెంట్గా తమిళ్లో ఒక సినిమా వచ్చింది అరువి అని ఒక సినిమా, అది చూస్తే వాళ్ళు సింపుల్గా మేకింగ్ చాలా సింపుల్గా ఉంటుంది, బట్ స్క్రిప్ట్ అందరూ కూర్చోబెట్టి మంచి సక్సెస్ అయింది. తమిళ్ కన్నా తెలుగులోనే నా ఫ్యాన్స్ అంటే ఆనందం సినిమా నుంచి ఇప్పటి వరకు ఐ మీన్ ఇక్కడి నుంచి నేను ఎక్కడ వెళ్ళినా ఈ వరల్డ్ ఎక్కడ తిరిగినా అక్కడ ఉన్న తెలుగు వాళ్ళందరూ నేను చూసానంటే ఆకాష్ గారు ఎందుకు మీరు తెలుగు సినిమా చేయాలన్నారు. సో ఖచ్చితంగా తెలుగు సినిమా చేయాలని నాకు ఆశ ఉంది, కానీ ఒక మంచి సబ్జెక్ట్, మంచి సినిమా, ఐ మీన్ ఒక సినిమా రిలీజ్ అయితే దాన్ని కరెక్ట్గా ప్రమోట్ చేయాలి. దాన్ని ప్రమోట్ చేయాలంటే ఒక మంచి ప్రొడ్యూసర్ కావాలి. సో ఈ సినిమాని ఇప్పుడు తెలుగులో తీసుకొస్తున్న ఎంకే రాజా డెఫినెట్గా ఒక ఖచ్చితం ఉన్నాడు, దీన్ని బాగా ప్రమోట్ చేయాలి, మంచి సక్సెస్ చేయాలి ఉన్నాడు. సో ఈ సినిమా ఒక స్టెప్ నాకు, ఎలా అంటే మళ్ళీ ఐ మీన్ ఆఫ్టర్ టూ ఇయర్స్ నా లాస్ట్ సినిమా తెలుగులో ఆనందం మళ్ళీ మొదలైంది. ఆ తర్వాత తమిళ్లో బిజీ అయిపోయాను, తమిళ్ ఇప్పుడు ఒక 5 సినిమాలు చేస్తున్నాను హీరోగా. సో ఈ సినిమాతో తెలుగులో వస్తున్నాను. హీఈస్ మచ్ ఇంప్రెస్డ్ విత్ మై పర్ఫార్మెన్స్ అండ్ హీ హస్ గివెన్ మీ దిస్ గోల్డెన్ ఆపర్చునిటీ. హీ హస్ గివెన్ ఎ బ్రేక్ ఫర్ తమన్ అస్ వెల్ అస్ దేవి శ్రీప్రసాద్. సో ఐ వుడ్ లైక్ టు గెట్ లాంచ్డ్ విత్ వండర్ఫుల్ హ్యాండ్స్ ఆఫ్ సార్. థ్యాంక్ యూ, ప్లీజ్ సపోర్ట్ అస్. థ్యాంక్ యూ వన్స్ అగైన్. థ్యాంక్ యూ జయాకర్ సార్. యాక్చువల్గా తనేన్ మూవీలో ఆడియో లంచ్లో తమిళ్ మాట్లాడడానికి కష్టపడ్డా, ఇప్పుడు మాత్రం ఫుల్ తెలుగు మాట్లాడాలని ప్రిపేర్గా రాలేదు, బట్ మాట్లాడతా. సార్ ఇందాక ట్రైలర్లో చూసిన తర్వాత ఆనందంలో చూసిన కంటే ఇప్పుడు ఇంకా చాలా బాగున్నారు, అంటే ఒక ఆనందం లాంటి హిట్ అవ్వాలని కోరుకుంటున్నాను. సారీ ఏమన్నా తప్పు మాట్లాడితే. అండ్ అందరికీ ఆల్ ద బెస్ట్ సార్, చాలా మంచి మ్యూజిక్ ఇచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. టూ బ్యాంకాక్ అనే మూవీ చేశాను. సో ఈ ప్రోగ్రామ్ నన్ను ఇన్వైట్ చేసినందుకు ఆకాష్ గారికి థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి మూవీస్ ఇంకా చాలా చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ టీం మొత్తానికి ఆల్ ది బెస్ట్ చెప్తున్నాను. థ్యాంక్ యూ సో మచ్.